హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజీ బ్యూటీ టిప్స్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారు కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఈరోజు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇంగ్రీడియంట్స్, అవన్నీ కూడా మన హ్యాండ్స్ అనేవి వైటన్ అవ్వడానికి, ఐ మీన్ టు సే ట్యాన్ ఉంటుంది కదా చాలామందికి, సో అలాంటి ట్యాన్ పోగొట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో గాయస్, నేను చెప్పేది ఏంటంటే మీ ట్యాన్ పోగొట్టుకోవడానికి, ఇంకా మీ హ్యాండ్స్ అనేవి ఫెయిర్గా కనిపించడానికి ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్ చాలా బాగా వర్క్ చేస్తాయి. సో ఇంట్లో ఉండే వాటితోనే హ్యాండ్స్ ఎంత అందంగా చేసుకోవచ్చో ఈరోజు నేను మీకు లైవ్లో చూపించబోతున్నాను. సో ఫ్రెండ్స్, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూస్తున్నారు కదా, సో ఒక్కొక్కటి నేను స్ప్లిట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే మనకు కావాలి యోగర్ట్. సో నా దగ్గర ఇది యోగర్ట్ కాదు, నేను కర్డ్ వేశాను. యోగర్ట్ అంటే గట్టి పెరుగు, ఐ మీన్ మనకి సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది. సో అది మీరు తీసుకోండి. సో నేనైతే ఇక్కడ కర్డ్ తీసుకున్నాను, నాకు అవైలబుల్ లేదు అందుకని చెప్పి. సో షుగర్, హనీ చూసారు కదా, సో లెమన్ హాఫ్ పీస్ చాలండి. సో నేను నార్మల్గా ఒకటి చూపిస్తున్నాను, కానీ మీరు ఇందులో హాఫ్ తీసుకోండి సరిపోతుంది. సో గైస్, ఇప్పుడైతే మరి ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఆర్ ప్రొసీజర్. సో ఫస్ట్ అయితే నేను యోగర్ట్ తీసుకున్నాను. ఈ యోగర్ట్లో షుగర్ యాడ్ చేద్దాం. షుగర్, సో నెక్స్ట్ వన్ వచ్చేసి మన హనీ యాడ్ చేయాలి. సో చూస్తున్నారు కదా నేను ఇక్కడ హనీ తీసుకున్నాను. సో ఈ హనీని ఇందులో యాడ్ చేయాలి. చూడండి, ఫైన్గా మిక్స్ చేసేసుకోండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కావాలి లెమన్ జ్యూస్. నేను చెప్పాను కదా హాఫ్ లెమనే తీసుకుంటాను. సో నేను ఇక్కడ లెమన్ జ్యూస్ తీసుకున్నాను, అది కూడా హాఫ్ పీస్ సరిపోతుంది, ఫుల్ అవసరం లేదండి. సో ఎవరైనా టూ హ్యాండ్స్కి పెట్టుకోవాలి అనుకుంటే ఎక్కువ క్వాంటిటీస్ తీసుకోవచ్చు, ఏం పర్లేదు. సో ఇప్పుడు ఇందులో యాడ్ చేద్దాం. సో నేనైతే యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఫైన్గా పేస్ట్ చేసుకుందాము. సో ఫైన్గా మిక్స్ చేసుకోండి. సో నేను ఇక్కడ చూస్తున్నారు కదా మిక్స్ చేస్తున్నాను. మనకి కర్డ్ అయితే ఇలా బబుల్స్ వస్తాయి, చూస్తున్నారు కదా, అదే యోగర్ట్ అయితే మీకు బబుల్స్ రావు, క్రీమ్ లాగా ఉంటుంది. సో మీరు బెటర్ టు చూస్ యోగర్ట్, మీకు అదైతే బాగుంటుంది. సో అంతకంటే ముందు గైస్, మీరు దీని గురించి యూజెస్ తెలుసుకోండి, బికాస్ యూజ్ చేసే ముందు ఒక్కసారి మీరు దీని గురించి యూజెస్ తెలుసుకోవడం చాలా మంచిది, మళ్ళీ తర్వాత రిపీట్ చేయకుండా కూడా బాగుంటుంది. సో అందరికీ యూజ్ కదా, సో అందుకని చెప్పి ఇలా షేర్ చేస్తున్నాను. సో గైస్, ఏంటంటే మన ట్యాన్ పోగొట్టుకోవడానికి ఈ నేను యూజ్ చేసిన ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి. సో యోగర్ట్ అనేది మంచి మాయిశ్చరైజర్గా వర్క్ చేస్తుంది. సో అందులో కూడా మన స్కిన్ని లైట్నప్ చేసే ప్రాపర్టీస్ ఉంటాయి, దట్ టు మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం యూజ్ చేసాము షుగర్, అది ఒక స్క్రబ్ లాగా వర్క్ చేస్తుందండి. మోస్ట్లీ చాలామంది స్క్రబ్బింగ్స్లో షుగర్ని ఎక్కువగా యూజ్ చేస్తారు, దానివల్ల మనకి ట్యాన్ అనేది పోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో మన నెక్స్ట్ వన్ వచ్చేసి మనం యూజ్ చేసాము హనీ యూజ్ చేసాము. మీ అందరికీ తెలుసు కదా హనీ బ్లాక్ స్కిన్ని వైటన్ అప్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మన లెమన్ జ్యూస్. సో లెమన్ జ్యూస్ మీకు తెలుసు, లెమన్లో మీకు విటమిన్ సి ఉంటుంది. సో ఆ విటమిన్ సి మీ స్కిన్ని లైట్న్ అప్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో చూసారు కదా ఫైన్గా నేను ఇలా చేసుకున్నాను. సో ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాము, ఐ మీన్ ప్రొసీజర్ అయిపోయింది, నేను ఒకసారి అప్లై చేసి మీతో షేర్ చేస్తాను. సో ఒక్కసారి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్లోజ్లో చూపిస్తున్నాను. హనీ, షుగర్, లెమన్ జ్యూస్. సో లెమన్ జ్యూస్ తీసుకున్నాం కదా ఆల్రెడీ, ఫైనలీ మనకి ఇలా ప్రిపేర్ అవుతుంది. సో మీకైతే పేస్ట్ లాగా వస్తుంది, యోగర్ట్ తీసుకోండి, లేదంటే మీ దగ్గర వాటర్ పోయకుండా గట్టి పెరిగేదన్నా ఉంటే కనుక ఆ పెరుగు తీసుకోండి, బాగుంటుంది మీకు. సో గైస్, ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే మన షుగర్ ఉందో,
కొంచెం ఇప్పుడు ఒక 20% తీసుకుంటే మీరు 18% షుగర్ ఇందులో వేసేసి ఒక 2% షుగర్ పక్కన పెట్టుకోండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కావాలి లెమన్ జ్యూస్ తీసుకున్నాం కదా, సో పైన ఏదైతే స్కిన్ ఉంటుందో ఆ స్కిన్ని పడేయకుండా అలానే ఉంచండి. సో నెక్స్ట్ ప్రాసెస్లో మనకి అది యూజ్ అవుతుంది. సో గాయస్ మరి చూసేద్దామా నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో. సో చూస్తున్నారు కదా సాఫ్ట్గా మసాజ్ చేయండి, మీ ఫింగర్స్ అన్నీ కూడా చాలా నీట్గా అవుతాయండి. చూడండి సో ఇప్పుడు కొంచెం ఈ పేస్ట్ తీసుకోండి. సో కాస్త స్ట్రెస్ చేయండి దీన్ని. ఇప్పుడు జస్ట్ అలా పక్కకు పెట్టేసి ఇలాంటి స్ట్రోక్స్ ఇవ్వడం వల్ల రిలాక్సింగ్ ఉంటుంది హ్యాండ్స్కి. సో ఇప్పుడు ఒక 10 మినిట్స్ పాటు ఆరనివ్వాలి. సో ఆరిన తర్వాత నేను మీతో షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఒక 10 మినిట్స్ ఆరనివ్వమని చెప్పాను కదా, ఈలోపు ఒక్కసారి మీరు నేను మసాజ్ చేసిన ఏరియా చూడండి, ఈ ఏరియా ఎలా ఉందో చూడండి, ఈ ఏరియా ఎలా ఉందో చూడండి, కొంచెం ఫోకస్ చేస్తే కనిపిస్తుంది. సో ఈ ఏరియా కంపేర్ చేయండి, మీకే తెలుస్తుంది. సో అయినా సరే నేను మళ్ళీ మీకు క్లీన్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను. సో ఇంకా కొంచెం ఆరిన తర్వాత షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్ డ్రై అయింది. సో ఇప్పుడు ఒక ఓల్డ్ క్లాత్ తీసుకుని, ఐ మీన్ మీరు ఎటువంటి క్లాత్ తీసుకున్నా పర్లేదు, సో అలాంటి క్లాత్తో మీరు హ్యాండ్ని సో ఇప్పుడు హ్యాండ్ అంతా కూడా నీట్గా సో కంపేర్ చేయండి. మీరు ఇక్కడున్న స్కిన్ చూడండి, ఇక్కడున్న స్కిన్ చూడండి. ఐ మీన్ నేను ఎక్కడైతే ఇది అప్లై చేసి మసాజ్ చేశానో ఇక్కడికి ఇక్కడికి మీరు డిఫరెన్స్ చూస్తే మీకే తెలుస్తుంది. బట్ వన్ టైంతో అవ్వదు కాబట్టి మీరు వీక్లో ట్వైస్ కానీ థ్రైస్ కానీ చేస్తే డెఫినెట్గా మీకు బాగా వస్తుందండి. సో ఫస్ట్ టైంకే మీరు చాలా వరకు రిజల్ట్ చూస్తున్నారు. ఈ స్కిన్ చూడండి ఎంత బ్లాకిష్ ఉందో, ఇది చూడండి. సో ఇప్పుడు ఒక్క స్టెప్ ఉంది ఇంకా, అంతే అంతకు మించి ఏం లేదు. కొంచెం హనీ ఇన్నఫ్ సరిపోతుంది. జస్ట్ ఈ హనీని స్ప్రెడ్ చేసేసుకోండి. చేసుకున్నారు కదా, జస్ట్ మీ హ్యాండ్ అంతా కూడా
సో ఇలా మసాజ్ చేయండి, జస్ట్ ఒక 5 మినిట్స్ అంతే. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో తన హ్యాండ్స్, అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. సీ దిస్ కలర్, సీ దిస్ కలర్, చూసారు కదా. సో నేను వాష్ చేసిన తర్వాత కూడా షేర్ చేస్తాను మీకు. సో జస్ట్ ఒక 5 మినిట్స్ అండి, జస్ట్ మసాజ్ చేసుకోండి. ఇలాగా హ్యాండ్ అంతా చేసుకోవచ్చు అండి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇవన్నీ కూడా మనకి పట్టేసి ఉంటాయి కదా, సో అవన్నీ కూడా. సో చూస్తున్నారు కదా సాఫ్ట్గా మసాజ్ చేయండి. మీ ఫింగర్స్ అన్నీ కూడా చాలా నీట్గా అవుతాయండి, చూడండి. సో ఇప్పుడు కొంచెం ఈ పేస్ట్ తీసుకోండి. సో కాస్త స్ట్రెస్ చేయండి దీన్ని. ఇప్పుడు జస్ట్ అలా పక్కకు పెట్టేసి ఇలాంటి స్ట్రోక్స్ ఇవ్వడం వల్ల రిలాక్సింగ్ ఉంటుంది హ్యాండ్స్కి. సో ఇప్పుడు ఒక 10 మినిట్స్ పాటు ఆరనివ్వాలి. సో ఆరిన తర్వాత నేను మీతో షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఒక 10 మినిట్స్ ఆరనివ్వమని చెప్పాను కదా, ఈలోపు ఒక్కసారి మీరు నేను మసాజ్ చేసిన ఏరియా చూడండి, ఈ ఏరియా ఎలా ఉందో చూడండి, ఈ ఏరియా ఎలా ఉందో చూడండి. కొంచెం ఫోకస్ చేస్తే కనిపిస్తుంది. సో ఈ ఏరియా కంపేర్ చేయండి, మీకే తెలుస్తుంది. సో అయినా సరే నేను మళ్ళీ మీకు క్లీన్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను. సో ఇంకా కొంచెం ఆరిన తర్వాత షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్ డ్రై అయింది. సో ఇప్పుడు ఒక ఓల్డ్ క్లాత్ తీసుకుని, ఐ మీన్ మీరు ఎటువంటి క్లాత్ తీసుకున్నా పర్లేదు, సో అలాంటి క్లాత్తో మీరు హ్యాండ్ని సో ఇప్పుడు హ్యాండ్ అంతా కూడా నీట్గా సో కంపేర్ చేయండి. మీరు ఇక్కడున్న స్కిన్ చూడండి, ఇక్కడున్న స్కిన్ చూడండి. ఐ మీన్ నేను ఎక్కడైతే ఇది అప్లై చేసి మసాజ్ చేశానో
ఇక్కడికి ఇక్కడికి మీరు డిఫరెన్స్ చూస్తే మీకే తెలుస్తుంది. బట్ వన్ టైంతో అవ్వదు కాబట్టి మీరు వీక్లో ట్వైస్ కానీ థ్రైస్ కానీ చేస్తే డెఫినెట్గా మీకు బాగా వస్తుందండి. సో ఫస్ట్ టైంకే మీరు చాలా వరకు రిజల్ట్ చూస్తున్నారు. ఈ స్కిన్ చూడండి ఎంత బ్లాకిష్ ఉందో, ఇది చూడండి. సో ఇప్పుడు ఒక్క స్టెప్ ఉంది ఇంకా, అంతే అంతకుమించి ఏం లేదు. కొంచెం హనీ ఇనఫ్ సరిపోతుంది. జస్ట్ ఈ హనీని స్ప్రెడ్ చేసేసుకోండి. చేసుకున్నారు కదా, జస్ట్ మీ హ్యాండ్ అంతా కూడా. సో ఇలా మసాజ్ చేయండి జస్ట్ ఒక 5 మినిట్స్ అంతే. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో తన హ్యాండ్స్, అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. సీ దిస్ కలర్, సీ దిస్ కలర్, చూసారు కదా. సో నేను వాష్ చేసిన తర్వాత కూడా షేర్ చేస్తాను మీకు. సో జస్ట్ ఒక 5 మినిట్స్ అండి, జస్ట్ మసాజ్ చేసుకోండి. ఇలాగా హ్యాండ్ అంతా చేసుకోవచ్చు అండి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇవన్నీ కూడా మనకి పట్టేసి ఉంటాయి కదా, సో అవన్నీ కూడా మంచిగా రిలాక్స్ అవుతాయి. సో ఒకవేళ దీని ప్లేస్లో హనీ కాకుండా సెకండ్ స్టెప్లో ఆలివ్ ఆయిల్ ఉన్నా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. సో నాకైతే సరిపోతుంది. ఇంకా ఒక్కసారి జస్ట్ స్ట్రోక్స్ ఇచ్చేద్దాము. సో ఫైనలీ అయిపోయిందండి. సో ఒక క్లాత్ తీసుకుని చూసారు కదా, సో మంచి రిజల్ట్ వచ్చింది. సో లాస్ట్ వన్ ఇంకొకటి ఉంది, అది కూడా షేర్ చేసేస్తాను. సో ఫ్రెండ్స్, బౌల్లో నేను వాటర్ తీసుకున్నాను, నాప్కిన్. సో ఈ నాప్కిన్ ఇందులో డిప్ చేస్తున్నాను, చూసారు కదా. సో డిప్ చేసుకుని క్లీన్ చేసేయండి. సో మీరే చూస్తున్నారు కదా, డెఫినెట్గా రిజల్ట్ మీకు తెలుస్తుందండి. ఫింగర్ దగ్గర చూడండి, నేను ఎక్కడైతే స్ట్రోక్స్ ఇచ్చానో ఆ ఏరియా అంతా కూడా తనకి మంచి కలర్ వచ్చింది. సో ఉన్న కలర్ మీద బెటర్ అయింది, నేను తెల్లగా వచ్చిందని చెప్పాను కానీ ముందున్న కలర్ చూడండి, ఇప్పుడున్న కలర్ చూడండి. కావాలి అనుకుంటే కనుక ఇక్కడున్న కలర్ కంపేర్ చేసుకోండి మీరు. సో ఈ కలర్ చూడండి, ఈ కలర్ చూడండి, మీకే తెలుస్తుంది. సో ఇప్పుడు ఇటు సైడ్ నేను వాటర్లో డిప్ చేశాను కదా, నాకు ఇటు సైడ్ బాగానే ఉంది. సో దీంతో జస్ట్ ఒక్కసారి చూసారు
చూసారు కదా. సో ఆఫ్టర్ దట్ మాయిశ్చరైజర్, కొంచెం మాయిశ్చరైజర్ తీసుకున్నాను. సో మీ హ్యాండ్స్కి మీరు సేమ్ ఇలానే అప్లై చేసుకోండి. చాలామంది హ్యాండ్స్కి రాసుకునేటప్పుడు సైడ్స్ రాసుకోరు, బట్ కంపల్సరీ సైడ్స్ కూడా మీరు రాసుకోండి. సో మీ స్కిన్ మీరే చూస్తారు ఎంత బాగుంటుందో, ఎంత స్మూత్గా ఉంటుందో మీరే చూస్తారు. సో ఇక్కడ మీరు చూస్తే మీకే అర్థమైపోద్ది, సాఫ్ట్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, మీకు రిలాక్సేషన్ ఉంటుంది. దీనికి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నర్వ్స్ బయటకు వచ్చాయి. ఇందాక నర్వ్స్ కూడా లేవు, యా నర్వ్స్. సో మీ స్కిన్ అనేది రిలాక్స్ అయ్యి ఇలా ఉంటుందన్నమాట, రిలీఫ్గా. సో చూస్తున్నారు కదా తన హ్యాండ్ ఎంత నీట్గా అయిందో, ఒకసారి జూమ్ చూపించరా. సో చూడండి, ఇలా సైడ్కి తీసుకెళ్ళండి. సో చూసారు కదా. సో నేను ఇలా ఇవాళ లైవ్ రిజల్ట్స్ చూపించాలనుకున్నాను, అందుకని చెప్పి ఇలా షేర్ చేశాను, కష్టమైనా కానీ. సో గైస్, మీ అందరికీ కూడా ఈ వీడియో బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను, డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుందండి. సో ఒక్కసారి తన హ్యాండ్ చూడండి, నేను మీకు డెఫినెట్గా చెప్పగలను ఇది బాగా వర్క్ అవుతుందని నేను 100% చెప్పగలను. ప్లీజ్ గైస్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ట్రై చేయొచ్చు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కానీ నా వీడియోస్ వాళ్ళతో కూడా షేర్ చేయండి. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో కీప్ సపోర్టింగ్ మీ ఫ్రెండ్స్ ప్లీజ్. సో మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, బై బై.